ఇక్కడ ఆనకట్ట జరగడంలో మళ్ళీ అది జరగడం వల్ల దానికి చాలా ఫేమస్ అనేది జరిగిందంట పంతొమ్మిది ఇరవై శతాబ్దంలో కృష్ణా జిల్లా కేంద్రంగా కూడా వందల ఏళ్లుగా ఓడరేవు పట్టణంగా కీలక స్థానంలో ఉన్న మిచిలీపట్నమే ఉండేది కానీ విజయవాడ కాలేదు అప్పటికీ కూడా పంతొమ్మిది ఇరవై శతాబ్దంలో విజయవాడ మాత్రం రాజధానిగానో జిల్లా కేంద్రంగానో లేకున్న వ్యాపార సంస్కృతి రాజకీయ మీడియా కేంద్రంగా అభివృద్ధి చెందింది ఈ విధంగా దానికి ఎక్కువ పాపులారిటీ వచ్చిందంటే ఈ విధంగా చరిత్ర వయసు చూసుకున్న పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై శతాబ్దాల్లో దీనికి ఈ విధంగా పాపులారిటీ ఎక్కువగా రావడం అనేది జరిగింది ఈ రెండు వేలవ నాటికి కోస్తాలో పలు రంగాలకు కేంద్రంగా ఉంది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన కోస్తా రాజ్ రాయలసీమ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ మిగలడంతో విజయవాడకి చాలా ప్రాముఖ్యత రావడం జరిగింది సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిటీస్ని చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద పాపులర్ సిటీ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ సిటీగా విజయవాడ ఉంది అలాగే విజయవాడలో చాలా ఫేమస్ అనేది